దొంగ ఒకడు వచ్చాడు మన ఇంటికి. మామిడి పళ్ళను దొంగలించి దొంగ గుర్రం ఎక్కి పారిపోయాడు. మన ఇంట్లో మనకే వాడు తాళం వేసి పోయాడు. అయ్యయ్యో, అప్పుడు ఏమైంది? దొంగను వెంటాడడానికి మేము అడవికి వెళ్ళాము. సింహం రాజా కూడా మనకి ఎంతగానో సహాయం చేశాడు. చెట్టు మీద దాగి ఉన్న దొంగను పట్టుకున్న తాడుతో కట్టి వేసి పోలీస్ మామకి అప్పగించాం. ఓహో, అలాగా. పిల్లి మీద భయం తోటి ఎలుకాడికి చేరింది. చెట్టులోన దాక్కుని పిల్లి నుంచి తప్పించుకుంది. అల్లరి ఎలుకకి గుణపాఠం నేర్పించడానికి దాన్ని పట్టుకుని మేము జైల్లో బంధించాం. ఎంత మంచి కదా చెప్పారు. సరే సరే, వెళ్ళి పీచు మిఠాయి కొనుక్కోండి. మామా మంచి మామా. మామా మామా.